విజయనగరం రాజకుటుంబ వారసుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా సింహాద్రి అప్పన్న ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా వారసుల మధ్య మళ్లీ మాటల తూటాలు పేలాయి. ఆలయ చైర్పర్సన్ సంచయిత మొదట అప్పన్నను ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ఈ రోజు చాలా శుభదినమని, అందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నారని అన్నారు సంచయిత. ఈ రోజు నేను మనందరికీ దేవుడి నుంచి కోరుకున్నాను, మనందరి ఆరోగ్యం బాగుండాలి, కొత్త సంవత్సరం 2021 అందరికీ బాగా జరగాలి. అలాగే దేవుడు మనందరికీ చూసుకుంటారు, మనందరికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, అంత మన ఫుల్ వరల్డ్కి మంచి జరగాలని నేను దేవుడి నుంచి కోరుకున్నాను. అంటే చైర్పర్సన్ గారు నాతో పాటు ఎవరైనా ఉంటే వాళ్ళని సస్పెండ్ చేస్తామని ఏదో ఆర్డర్ వేసినట్లు తెలిసింది. అందుకని ఎందుకు వాళ్ళందరినీ మేము ఇబ్బంది పెట్టాం, మేము మామూలుగా వచ్చి దర్శనం చేస్తాం. దర్శనం బాగా అయిందండి, అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం అండి, కుటుంబం అందరూ కలిసి వెళ్ళేవాళ్ళం. మాతో పాటు రాజుగారు చాలామందిని తీసుకెళ్ళేవారు. అదే మేడం గారు, మీరు వచ్చి గెస్ట్ హౌస్లో కూర్చోండి, లేదంటే మీరు ఫలానా టైంకి ఆవిడ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మీరు చేసుకోండి అని చెప్పారు. అడిగాను, దర్శనం టికెట్ ఇవ్వలేదు వాళ్ళు, మీకు టికెట్ ఇవ్వమమ్మా, మీరు టికెట్ తీసుకొని క్యూలో వెళ్ళిపోదాం అనుకున్నాను, వద్దు మీకు టికెట్ ఇవ్వమని చెప్పారు.